రాష్ట్రంలో వానలు, 3 రోజుల అలర్ట్, సిటీలో ఫుల్ వర్షం, అల్పపీడన ఎఫెక్ట్. స్మార్ట్ సిటీ మిషన్ పనుల గడువు పెంపు, సీఎం వినతితో మార్చి వరకు కేంద్రం టైం. డిఎస్కు వీడ్కోలు, ముఖ్యమంత్రి నివాలి, ఫ్యామిలీకి పార్టీ అండగా ఉంటుందని హామీ. కొన్ని సెగ్మెంట్లపై వివక్ష సరికాదన్న బండి, రాష్ట్ర సర్కార్ తీరు మార్చుకోవాలని ఫైర్. ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారన్న హరీష్, విద్యుత్ రంగంపై ప్రైవేట్ కుట్ర అన్న జగదీష్. వెంకయ్య లైఫ్, ప్రజలకు ప్రేరణ అన్న ప్రధాని, రాజకీయాల్లో మార్పు రావాలన్న వెంకయ్య. రేపటి నుంచి కొత్త క్రిమినల్ లా అమలు, బ్రిటిష్ చట్టాల చరిత్ర ముగిసిందన్న కేంద్రం. అమ్మ పేరుతో మొక్కలు నాటాలన్న పీఎం, 3వ సారి ప్రధాని అయ్యాక మన్ కీ బాత్. ఉత్తరాదిలో భారీ వర్షాలు, ఢిల్లీకి ముప్పు, కేదార్నాథ్ గుడి వెనుక భారీ హిమపాతం. టీమిండియాకు బీసీసీఐ 125 కోట్ల నజరానా, టీ20లకు ఆల్రౌండర్ జడేజా గుడ్ బై. న్యూస్ ఎక్షన్ డీటెయిల్స్ చూద్దాం. రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది. రేపు 21 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. సాయంత్రం ఒక్కసారిగా హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది, దీంతో జనం ఇబ్బందులు పడ్డారు. రోడ్లపై నీరు నిలవటంతో సిటీలోని పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్స్ అయ్యాయి. హైదరాబాద్ లో సాయంత్రం సమయంలో ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమైంది. సిటీలోని చాలా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఈదురుగాలులతో వర్షాలు పడటంతో జనం ఇబ్బందులు గురయ్యారు. బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్, పంజాగుట్ట, అమీర్పేట, ఎస్ఆర్ నగర్, సోమాజిగూడతో పాటు సిటీ వ్యాప్తంగా వర్షం కురిసింది. సిటీ శివారు ప్రాంతాల్లోనూ ఈదురుగాలులతో కూడిన వాన పడింది. ఒక్కసారిగా కురిసిన వానకు సిటీలోని పలు ప్రాంతాల్లో వాన నీరు నిలిచింది. డ్యూటీల నుంచి ఇళ్లకు వెళ్లే సమయంలో వర్షం పడటంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోడ్లపై నీరు నిలవటంతో వాహనాలు నెమ్మదిగా కదలాయి. రాష్ట్రానికి వర్ష సూచన చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం రాష్ట్రంపై ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు. రానున్న 3 రోజుల పాటు వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపారు. రేపు 21 జిల్లాలకు యెల్లో అలర్ట్ ఇచ్చారు. కొన్ని ప్రాంతాల్లో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు వెదర్ ఆఫీసర్లు. హైదరాబాద్ లోనూ 2 రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. రేపు ఎల్లుండి రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపింది ఐఎండి. ఈదురుగాలులతో ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు అధికారులు. ఈ జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే ఛాన్స్ ఉందన్నారు. ఖమ్మం జిల్లా వైరా మండలంలో తెల్లవారుజామున కురిసిన వర్షం బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రెబ్బవరంలో భారీ వృక్షాలు విరిగిపడ్డాయి, దీంతో 2 కిలోమీటర్ల వరకు వాహనాలు నిలిచిపోయాయి. వైరా నుంచి మధిర జగ్గయ్యపేట వైపు వెళ్లే వాహనదారులకు ఇబ్బందులు తప్పలేదు. కొన్ని రోజుల బ్రేక్ తర్వాత రాష్ట్రంలో వర్షాలు పడుతుండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే విత్తనాలు మొలకెత్తిన వాళ్లు కలుపు పనుల్లో బిజీగా ఉన్నారు. రేపటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త క్రిమినల్ చట్టాలు అమల్లోకి రాబోతున్నాయి. ఇండియన్ పీనల్ కోడ్ స్థానంలో భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష, భారతీయ సాక్ష్య అధినియం చట్టాలు అమల్లోకి రాబోతున్నాయి. 160 ఏండ్ల బ్రిటిష్ చట్టాలు రేపటి నుంచి చరిత్ర కాబోతున్నాయన్నారు బీజేపీ నేతలు.
కేంద్రం తీసుకొచ్చిన క్రిమినల్ చట్టాలు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. బ్రిటిష్ కాలం నాటి చట్టాల స్థానంలో కేంద్రం కొత్తగా చట్టాలను తీసుకొచ్చింది. కేంద్రం నిర్ణయంతో ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ సిఆర్పీసీ, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష, భారతీయ సాక్ష్య అధినియం అమల్లోకి రాబోతున్నాయి. ప్రజలకు న్యాయం చేయటమే లక్ష్యంగా మోదీ సర్కార్ వ్యవహరిస్తోందన్నారు కేంద్ర మంత్రి అర్జున్ మేఘవాల్. కొత్త క్రిమినల్ చట్టాలు రేపటి నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రాబోతున్నాయని చెప్పారు. సాంకేతికత, ఫోరెన్సిక్ సైన్స్ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని 3 చట్టాలు తీసుకొచ్చామని చెప్పారు. క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ సే జుడే హువే హై, తో ఐపీసీ కి జగహ భారతీయ న్యాయ సంహితా, सीआरपीसी की जगह भारतीय नागरिक सुरक्षा संहिता और इंडियन एविडेंस एक्ट की जगह भारतीय साक्षी अधिनियम. ये तीनों कानून 1 जुलाई से कल से लागू हो जाएंगे. हमने पूरे देश में జాగృతి లానికి జులై 1వ తేదీ దేశ ప్రజలకు చరిత్రాత్మకమైన రోజన్నారు యూపీ రాజ్యసభ సభ్యుడు బ్రిజ్లాల్. కొత్త న్యాయ వ్యవస్థ అమల్లోకి రాబోతోందని చెప్పారు. బ్రిటిష్ వాళ్లు తెచ్చిన 164 ఏండ్ల నాటి చట్టాలు రేపటి నుంచి చరిత్రగా మారబోతున్నాయన్నారు బ్రిజ్లాల్. అంగ్రేజోనే బనాయా థా భారతీయ దండ సంహిత, ఉస్కే జగా న్యాయ సంహిత, సిఆర్పీసీ ఉస్కే జగా భారతీయ నాగరిక సురక్షా సంహిత ఔర్ ఎవిడెన్స్ కే జాసే భారతీయ సాక్ష్య అధినియం, యే 1 జులై సే లాగూ హో జాయేంగే. అబ్ హర్ రికార్డ్ జో హై, ఎఫ్ఐఆర్ హై, మెడికల్ రిపోర్ట్ హై, పోస్ట్మార్టం రిపోర్ట్ హై, ఎఫ్ఐఆర్ కి కాపీ హై, కేస్ డైరీ హై, సబ్ డిజిటల్ హో జాయేంగే. అబ్ అదాలత్ ఏక్ బటన్ దబాయేగా పూరా ఉస్కే సామ్నే ఆ జాయేగా. తెలంగాణలో కొత్త క్రిమినల్ చట్టాలని పటిష్టంగా అమలు చేయాలని హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జితేందర్ అన్నారు. రేపటి నుంచి అమల్లోకి రానున్న కొత్త చట్టాలపై ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్ పూర్తి అవగాహనతో ఉండాలన్నారు. కొత్త క్రిమినల్ చట్టాలతో కూడిన ప్రత్యేక హ్యాండ్బుక్ సమాహార అనే మొబైల్ అప్లికేషన్ ఆవిష్కరించారు. అధికారిక లాంఛనాలతో సీనియర్ పొలిటీషియన్ డి శ్రీనివాస అంత్యక్రియలు ముగిసాయి. చివరి చూపు చూసేందుకు అభిమానులు, కార్యకర్తలు, పార్టీల నేతలు భారీగా తరలివచ్చి కన్నీటి వీడుకోలు పలికారు. భౌతికకాయానికి నివాళులర్పించిన సీఎం ఫ్యామిలీకి పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఆయన సేవల్ని లీడర్లు యాద్ చేసుకున్నారు. సీనియర్ నేత, ఉమ్మడి ఏపీ మాజీ పీసీసీ చీఫ్ డి శ్రీనివాస అంత్యక్రియలు ముగిశాయి. నిజామాబాద్ బైపోస్ రోడ్డు సమీపంలోని ఆయన ఫామ్ హౌస్ లో అధికారిక లాంఛనాలతో డిఎస్ అంత్యక్రియలు జరిగాయి. డిఎస్ పెద్ద కుమారుడు ధర్మపురి సంజయ్ అంతిమ సంస్కారాలని నిర్వహించారు. డిఎస్ ను కడసారి చూసేందుకు ఆయన అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, స్నేహితులు పెద్ద ఎత్తున అంతిమ యాత్రలో పాల్గొన్నారు. అశ్రు నయనాల నడుమ డిఎస్ కు తుది వేడుకలు పలికారు. ఉదయం నిజామాబాద్లోని డిఎస్ నివాసానికి వచ్చిన సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించారు. డి శ్రీనివాస్ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామన్నారు సీఎం రేవంత్. డిఎస్ కుటుంబ సభ్యులకు తగిన గుర్తింపు, గౌరవం ఇస్తామని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో డిఎస్ కాంగ్రెస్ పార్టీకి ఎంతో సేవ చేశారని గుర్తు చేశారు. చిన్న కార్యకర్త నుంచి పీసీసీ ప్రెసిడెంట్ గా, మంత్రిగా, ఎన్నో రకాలుగా కాంగ్రెస్ పార్టీ, గాంధీ కుటుంబం నన్ను ఆదరించి అవకాశాలు ఇచ్చి ఈ స్థాయికి ఎదగడానికి ఉపయోగపడ్డది. నేను చనిపోయినప్పుడు నా మీద కాంగ్రెస్ పార్టీ జెండా కప్పాలన్నదే ఏకైక కోరిక అని చెప్పి డి శ్రీనివాస్ గారు ప్రస్తావించడం జరిగింది. డిఎస్ మృతి రాష్ట కాంగ్రెస్ పార్టీకి తీరని లోటన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. రాజకీయంగా ఆయన ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొన్నారని చెప్పారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్, మైనారిటీ బిల్లును డిఎస్ ప్రవేశపెట్టారని గుర్తు చేశారు ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ. డిఎస్ తో తనకు 40 ఏళ్ల అనుబంధం ఉందన్నారు. ఆయన ఆరంభం నుండి కాంగ్రెస్ పార్టీ బలోపేతమే తన వంతు బాధ్యతగా లక్ష్యంగా ఎంచుకుని కృషి చేసినటువంటి వారు. అంటే వాస్తవంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రావటంలో ప్రధాన పాత్ర పోషించింది డి శ్రీనివాస్ గారు అని చెప్పి చెప్పక తప్పదు అంటుంది. ఇవాళ పరిస్థితుల్లో వారు మరి మనం వీడిపోవటం బాధాకరమైన విషయం. మరి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పని
దాదాపు 40 సంవత్సరాలు మా ఇద్దరు బంధం. ఆయన కూడా చోటే నవాబ్ సాబ్ అని పిలిచేవారు. షబ్బీర్ అని పిలవకుండా నవాబ్ సాబ్ అని పిలిచేవారు. మేమిద్దరం ఒకటేసారి 89లో మొదటిసారి ఎమ్మెల్యేగా ఆయన నిజామాబాద్ నుంచి, నేను కామారెడ్డి నుంచి ఎమ్మెల్యే అయినాం. తర్వాత డాక్టర్ మర్రి చెన్నారెడ్డి క్యాబినెట్లో 89-90లో ఇద్దరు ఒకటేసారి మంత్రి అయినాం. డి శ్రీనివాస్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. డిఎస్ మరణం పార్టీ రాష్ట్రానికి తీరని లోటన్నారు. డిఎస్తో కలిసి పనిచేశామని గుర్తు చేసుకున్నారు. రాష్ట్ర ఏర్పాటులో డి శ్రీనివాస్ కీలక పాత్ర పోషించారన్నారు వివేక్ వెంకటస్వామి. డి శ్రీనివాస్ గారు రాష్ట్రంలోనే ఒక పెద్ద నాయకుడు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేసేవారు. కానీ వారికి రాజకీయాల్లో రావాలి, ప్రజాసేవ చేయాలని చాలా ఉత్సాహం ఉండే. నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు, యూత్ కాంగ్రెస్లో ఉన్నప్పుడు, అంటే ఒక అనుబంధము వారికి మా కుటుంబానికి చాలా సంవత్సరాల నుంచి అనుబంధం ఉండింది. కానీ అన్ని పదవులు సాధించి ఒక మంచి వ్యక్తి, మంచిగా పనిచేసుకుంటూ శ్రీనివాస్ గారు ఎదగడం జరిగింది. కాంగ్రెస్ సీనియర్ నేత డిఎస్ మృతిపై తీవ్ర సంతాపాన్ని ప్రకటించింది ఏఐసీసీ. డిఎస్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ లేఖ విడుదల చేశారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. డిఎస్ మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటన్నారు. వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని, సానుభూతిని తెలియజేశారు ఖర్గే. వెంకయ్యనాయుడు జీవితం ఎంతో మందికి ఆదర్శమన్నారు ప్రధాని మోదీ. మాజీ ఉపరాష్ట్రపతిపై రూపొందించిన 3 పుస్తకాల్ని మోదీ వర్చువల్ గా ప్రారంభించారు. వెంకయ్య సేవల్ని దేశం మరవదన్నారు. తాను యాక్టివ్ రాజకీయాలకు దూరంగా ఉన్నా దేశ అభివృద్ది విషయంలో తన స్టాండ్ మారదన్నారు వెంకయ్య. ప్రాంతీయ భాషల్ని కేంద్రం ప్రోత్సహించడం గొప్ప విషయమన్నారు. చట్టసభలకు వచ్చే కొత్త వాళ్లు హుందాగా వ్యవహరించాలని సూచించారు. ఎమర్జెన్సీ టైంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన వెంకయ్యనాయుడు 17 నెలలు జైలు జీవితం గడిపారని గుర్తు చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పుట్టినరోజు సందర్భంగా ఆయన జీవితంపై రచించిన 3 పుస్తకాలను ప్రైమ్ మినిస్టర్ వర్చువల్ గా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని గచ్చిబౌలిలోని అన్వయ కన్వెన్షన్ లో నిర్వహించారు. జీవన ప్రస్థానం, 13వ ఉపరాష్ట్రపతిగా 5 ఏళ్ల ప్రయాణం, మహానేత పుస్తకాలను ఆవిష్కరించారు. వెంకయ్యనాయుడు జీవితంపై వచ్చిన పుస్తకాలు ప్రజలకు ప్రేరణగా నిలుస్తాయన్నారు ప్రధాని. అన్య సభీ వరిష్ఠ మహానుభావ్ దేవి ఔర్ సజ్జనో, కల్ టుమారో 1 జులై కో వెంకయ్య నాయుడు జీ కా జన్మదిన్ హై. ఉన్కి జీవన యాత్రా కో కి ఆజ్ ముజే ఉన్కి బయోగ్రఫీ రిలీజ్ కర్నే కా అవసర్ భీ మిలా హై. जो इमरजेंसी लगाई थी वेंकैया जी हमारे उन साथियों में थे जो इमरजेंसी के खिलाफ जी जान से लड़े और उस समय वेंकैया जी करीब करीब 17 महीने जेल में रहे थे. इमरजेंसी की आग में तपा हुआ अपना एक पक्का साथी मानता. పేదరికం ఉన్నంత కాలం సంక్షేమ పథకాలను కొనసాగించాలన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య. అవసరం ఉన్నంత మేరకు ఉచిత రేషన్తో పాటు యువతకు నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను కూడా కొనసాగించాలని చెప్పారు. ప్రస్తుతం తాను రాజకీయాలకు దూరంగా ఉన్నా దేశ అభివృద్ధికి మాత్రం ఎప్పటికీ కట్టుబడి ఉంటారని చెప్పారు. We should not be tempted by this freebies and then make the people lazy. Yes, we must give them a helping hand. You have been giving free ration to the crores of people across the country. That should continue as long as it is required. But at the same time, skill development. రాజకీయాల్లోకి వచ్చే యువతను తానెప్పుడు ప్రోత్సహిస్తానని చెప్పారు వెంకయ్యనాయుడు. చట్టసభలకు వచ్చేవాళ్లు హుందాగా ప్రవర్తించాలని చెప్పారు. ఫిరాయింపులపై స్పందించిన ఆయన పార్టీ మారేవాళ్ల సభ్యత్వం వెంటనే కోల్పోయేలా 10వ షెడ్యూల్ ని సవరించాలని సూచించారు. ఓటర్లు కులాన్ని బట్టి కాకుండా వ్యక్తి గుణాన్ని బట్టి ఓట్లేయాలని సూచించారు. Taking care of the rural people, taking care of the women folk, taking care of the different regions of the country. You have done an excellent work. There is no doubt about it. Conveyed it to the people, because finally people should be conveyed up to the lowest level. You must take the message of development. Development, I personally feel, Honorable Prime Minister, development.
మాతృభాషను కేంద్రం ప్రోత్సహించడం గొప్ప విషయమన్నారు. తాను ఆంగ్ల భాషకు వ్యతిరేకం కాదని చెప్పారు. ప్రభుత్వ ఆదేశాలన్నీ భారతీయ భాషల్లోనే ఉండాలన్న వెంకయ్య మాతృభాష సోదర భాషల తర్వాతే ఇతర భాషలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. All the government orders should be first in Bharatiya Bhasha, Indian languages. Then it should be in English. I am not against English, Prime Minister. We should learn English, first mother tongue, then brother tongue, later any other tongue. See to it that this spirit is carried further and the Indian languages are given their due. And we are able to come out of the colonial mindset. వెంకయ్యనాయుడు పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్, మిజోరాం గవర్నర్ కమ్మంపాటి హరిబాబు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ రఘునందన్ రావు, మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు పలువురు ఏపీ మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. జిల్లాలో బిజీగా పర్యటించారు రాష్ట మంత్రులు. పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేశారు. త్వరలోనే 2 లక్షల రుణమాఫీ అవుతుందని అన్నారు. విభజన హామీల అమలుకు కేంద్రం తెలుగు రాష్ట్రాలు పోరాడాలన్న పొన్న ప్రభాకర్ ఏపీలో కొత్త ప్రభుత్వానికి విషస్ తెలిపారు. ఇటు ఎస్బీఐ న్యూ చైర్మన్ చల్లా శ్రీనివాసులు సీఎం రేవంత్ విషస్ తెలిపారు. ఎస్బీఐ నూతన చైర్మన్ గా తెలంగాణ బిడ్డ చల్లా శ్రీనివాసులు శెట్టి నియామకంపై హర్షం వ్యక్తం చేశారు సీఎం రేవంత్. జోగులాంబ గద్వాలకు చెందిన శ్రీనివాసులు ఉన్నత స్థాయికి చేరటం రాష్ట ప్రజలకు గర్వకారణమని తెలిపారు. తెలంగాణ ప్రజల తరపున శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు సీఎం రేవంత్. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేశారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. చింతకాని మండలం గాంధీనగర్ నుంచి బొప్పారం వరకు 175 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న బీటీ రోడ్ పనులకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత స్థానిక ప్రజల నుంచి వినతుల్ని స్వీకరించారు. పనుల నాణ్యతపై అధికారులకు పలు సూచనలు సలహాలు చేశారు మంత్రి భట్టి విక్రమార్క. తెలుగు రాష్ట్రాలు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి విభజన హామీల అమలు కోసం కలిసి పోరాడాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. తిరుమలలో శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు మంత్రి. ఏపీలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. గతంలో తిరుమలలో తెలంగాణ భక్తులు ఇబ్బందులు పడ్డారని, ఇకపై అలాంటి పరిస్థితులు రాకుండా చూడాలని టీటీడీని కోరారు పొన్నం. ఏడుకొండలో ఆడి స్వామి ఆశీర్వచనంతో 2 ఉభయ రాష్ట్రాలు ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తా ఉన్నాం. అదేవిధంగా 2 తెలుగు రాష్ట్రాలు కలిపి కేంద్రంపై ఏ విభజన హామీలు అయితే ఉన్నాయో ఆ విభజన హామీల అమలు కోసం కలిసి కేంద్రం మీద ఒత్తిడి తేవడానికి కలిసి రావాల్సిందే. ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. కొమరంభీం జిల్లా కాగజ్ నగర్ లో పర్యటించారు మంత్రి సీతక్క. పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. కాగజ్ నగర్ టౌన్ లో ఆదర్శ్ నగర్, కాపువాడ, ఈస్గామ్ గ్రామంలో 50 లక్షలతో ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు, కాగజ్ నగర్ మార్కెట్ కమిటీ దగ్గర మిషన్ భగీరథ అర్బన్ పథకానికి ప్రారంభోత్సవం చేశారు. మంత్రి సీతక్కను సన్మానించారు మార్కెట్ కమిటీ నూతన కార్యవర్గ సభ్యులు. మనకు చాలా జబ్బులు అనేది కూడా మంచినీటి వ్యవస్థ తోటి వస్తా ఉంటాయి కాబట్టి పరిశుద్ధమైనటువంటి మంచినీరు అందించే విధంగా కృషి చేయడం జరుగుతూ ఉంది. ఎక్కడ నిధులు ఆగకుండా ప్రతి ఒక్క రూపాయి కూడా పబ్లిక్ కు ఉపయోగపడే విధంగా, అది సెంట్రల్ నుంచి వచ్చేటి అయినా స్టేట్ నుంచి వచ్చేటి అయినా వాటిని తీసుకుంటాం. తప్పకుండా ప్రతి మారుమూల గ్రామాలకు, వాడలకు నీళ్లు అందించే విధంగా కృషి చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. ఎంపీ నిధుల నుంచి కొమరెల్లి మల్లన్న ఆలయాన్ని అభివృద్ది చేస్తామన్నారు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి చేరియాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. సిద్దిపేట జిల్లా కొమరెల్లి శ్రీ మల్లికార్జున స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ప్రజాస్వామ్య ప్రక్రియపై ప్రజలు తమకున్న విశ్వాసాన్ని ఎన్నికల్లో నిలబెట్టారన్నారు ప్రధాని మోదీ. లోక్సభ ఎలక్షన్స్ లో 3 నెలల విరామం తర్వాత మన్ కీ బాత్ లో పాల్గొన్నారు. భారత్ ప్రపంచ తయారీ కేంద్రంగా మారే రోజు దగ్గరలోనే ఉందన్నారు. రాబోయే ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత అథ్లెట్స్ సత్తా చాటాలన్నారు మోదీ. లోక్సభ ఎన్నికల తర్వాత మన్ కీ బాత్ కార్యక్రమాన్ని మళ్లీ ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోదీ. సుదీర్ఘ విరామం తర్వాత తన ఫ్యామిలీతో మమైకం కావడం సంతోషంగా ఉందన్నారు. వరుసగా 3వ సారి ప్రధానిగా గెలిపించిన దేశ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. అప్నా అటూట్ విశ్వాస్ దోహరాయా హై 24 కా చునావ్ దునియా కా సబ్సే బడా చునావ్ థా. దునియా కే కిసీ భీ దేశ్ మే ఇత్నా బడా చునావ్ కభీ నహీ హువా జిస్మే 65 కరోడ్ లోగో నే
वोट डाले हैं। मैं चुनाव आयोग और मतदान की प्रक्रिया से जुड़े हर व्यक्ति को इसके लिए बधाई देता। భారత్ లో తయారైన అనేక ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉందన్నారు మోదీ. ఇండియా ఉత్పత్తులను ఇతర దేశాలు చూసినప్పుడు గర్వంగా ఉంటుందన్నారు. అలాంటి వాటిలో ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో పండించే అరకు కాఫీ ఒకటన్నారు మోదీ. వన క్షేత్ర కా అభూతపూర్వ విస్తార్ హువా హై. అమృత్ మహోత్సవ్ కే దౌరాన్ దేశ్ భర్ మే 60,000 సే జ్యాదా అమృత్ సరోవర్ భీ బనాయే గయే హై. అబ్ హమే ఐసే హీ माँ के नाम पर पैड लगाने के अभियान को गति देनी है। దేశ చరిత్రలో జూన్ 30కి ఎంతో ప్రత్యేకత ఉందన్నారు ప్రధాని. ఈ రోజును గిరిజన సోదరులు హుల్లేగా జరుపుకుంటారని చెప్పారు. జార్ఖండ్ లో పరాయి పాలకులకు వ్యతిరేకంగా సిద్ధో కనుకుల అలుపెరగని పోరాటం ప్రతి ఒక్కరికి స్ఫూర్తన్నారు మోదీ. జమ్మూ కాశ్మీర్ అభివృద్ధి పథంలో సాగుతుందని చెప్పారు. గత దశాబ్దంలో దేశంలో అటవీ విస్తీర్ణం పెరిగిందన్నారు. అమ్మ పేరుతో ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలన్నారు మోదీ. क्यों न दुनिया के नक्शे पर लाया जाए. बस फिर क्या था, चकुरा गांव के अब्दुल राशिद मीर जी इसके लिए सबसे पहले आगे आए. उन्होंने गांव के अन्य किसानों की जमीन को एक साथ मिलाकर स्नो पीज उगाने का काम शुरू किया और देखते ही देखते स्नो पीज कश्मीर से लंदन तक पहुंचने लगी. టీ20 క్రికెట్ ప్రపంచ కప్ లో భారత్ విజయానికి దేశం గర్విస్తుందన్నారు మోదీ. రాబోయే ప్యారిస్ ఒలింపిక్స్ లోను మన అథ్లెట్లు రాణించాలన్నారు. గత టోక్యో ఒలింపిక్స్ లో ఇండియా క్రీడాకారులు ప్రతి భారతీయుని మనసు గెలుచుకున్నారన్నారు మోదీ. టోక్యో మే హమారే ఖిలాడియో కే ప్రదర్శన్ నే హర్ భారతీయ కా దిల్ జీత్ లియా థా. టోక్యో ఒలింపిక్ కే బాద్ సే హీ హమారే అథ్లెట్స్ ప్యారిస్ ఒలింపిక్ కీ తయారియో మే జీ జాన్ సే జుటే హుయే థే. सभी खिलाड़ियों को मिला दे तो इन सब ने करीब 900 इंटरनेशनल कंपटीशन में हिस्सा लिया है. బీహార్ స్పెషల్ స్టేటస్ అనేది ప్రజల న్యాయమైన డిమాండ్ అన్నారు కేంద్ర మంత్రి ఎల్జేపీ చీఫ్ చిరాగ్ పాస్వాన్. అయితే ప్రత్యేక హోదా గురించి కేంద్రంపై ఎలాంటి ఒత్తిడి చేయడం లేదని చెప్పారు. ఎన్డీఏలో అతిపెద్ద పార్టీ అయిన బీజేపీ నిర్ణయాలకు తమ మద్దతు ఉంటుందన్నారు. ప్రజల ఆశయాలు నెరవేర్చేలా మోదీ సర్కార్ పాలన ఉంటుందన్నారు. बिहार की जनता ने मतदान करने का काम किया. जो कुछ सीटें भी हम लोग हारे हैं उसमें भी सबको कारण पता है. कहीं ना कहीं उसमें भी हम लोग अगर थोड़ी सी बेहतर तरीके से अगर हम ही लोग चुनाव लड़ते तो परिस्थितियों और बेहतर हो सकती थी. ऐसे में विधानसभा के चुनाव में भी बिहार की जनता ने मन बना लिया है. एनडीए की ही सरकार आएगी. मुख्यमंत्री नीतीश कुमार जी के नेतृत्व में एनडीए चुनाव लड़ने जा रहा है और विधानसभा चुनाव परिणामों के बाद बिहार में भी एनडीए की सरकार. నీటి అవకతవకలపై కేంద్రం విచారణ జరుపుతుందన్నారు బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్. ఎగ్జామ్స్ లీకేజ్ పై కేంద్రం స్పందించడం లేదనే విపక్షాల వాదనలో నిజం లేదన్నారు. ఇప్పటికే కొంతమందిని అరెస్ట్ చేసి వివరాలు సేకరిస్తున్నట్లు చెప్పారు రవిశంకర్. హమ్ లోగ్ కార్వాయి కర్ రహే హై నా, లోగ్ గిరఫ్తార్ హో రహే హై నా, రోజ్ హో రహే హై నా, దేశ్ భర్ సే హో రహే హై నా, సారే షడ్యంత్రకర్తా కా అందర్ కా తనా మనా ఖుల్ రహా హై నా ఔర్ ఖులేగా. జబ్ రాష్ట్రపతి జీ నే అభిభాషణ్ మే పెహ్లీ బార్ కహా కిసీ కో ఛోడా నహీ జాయేగా. రేపటి నుంచి తిరిగి ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాల్లో అర్థవంతమైన చర్చలకు విపక్షాలు సహకరించాలంటున్నారు ఎన్డీఏ నేతలు. ప్రతి అంశంపై చర్చలకు ప్రభుత్వం సిద్ధమని చెబుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఉత్తరాది రాష్ట్రాల్లో కుండుపోత వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. గుజరాత్, ఢిల్లీ, అసోం, హిమాచల్, ఉత్తరాఖండ్లో పెద్ద ఎత్తున వరదలు సంభవించాయి. 7 రాష్ట్రాల్లోని 133,000 మంది వరదలతో ఇబ్బందులు పడినట్లు అధికారులు తెలిపారు. మరో 4 రోజులు వర్షాలు ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పింది ఐఎండి. ఉత్తర భారతంలో పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 4-5 రోజుల్లోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది భారత వాతావరణ శాఖ. వరుస వర్షాలతో ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, అస్సాం రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. మొత్తం 7 రాష్ట్రాల్లోని 133,000 మంది వరదలతో ఇబ్బంది పడుతున్నట్లు అధికారులు ప్రకటించారు. అటు అస్సాంలో ఇప్పటికే వరదల పరిస్థితి మరింత దారుణంగా మారింది. 2 రోజుల క్రితమే ఢిల్లీ మొత్తం జలమయమైంది. అర్ధరాత్రి వరకు నమోదైన మరో 6 మరణాలతో 2 రోజుల్లో మృతుల సంఖ్య 11కు చేరింది.
ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో శుక్రవారం వరదల కారణంగా 5 చనిపోయారు. నిన్న మరో 6 ప్రాణాలు కోల్పోయారు. తాజాగా బాదలీ ప్రాంతం అండర్ పాస్ వద్ద నిలిచిన నీటిలో మునిగి 2 బాలురు మృతి చెందగా, ఓకల అండర్ పాస్ నీటిలో స్కూటీతో చిక్కుకుపోయిన దిగ్విజయ్ కుమార్ చౌదరి అనే వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ముందు రోజు వసంత విహార్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న గోడ కూలి దాని కింద చిక్కుకుపోయిన 3 కార్మికుల మృతదేహాలను నిన్న వెలికి తీశారు. ఢిల్లీకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది IMD. హిమాచల్ ప్రదేశ్ లోను అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అర్ధరాత్రి వరకు కురిసిన భారీ వర్షాలకు కాంగ్డా, కులు, సోలన్ జిల్లాల్లో రహదారులను మూసేశారు. ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ దగ్గర సూకీ నదిలో పలు కార్లు కొట్టుకుపోయాయి. కొన్ని ప్రాంతాల్లో కార్లు, బైకులు వరదల్లో తెప్పల్లా తేలుతున్నాయి. T20 వరల్డ్ కప్ సాధించిన టీమిండియాకు బీసీసీఐ భారీ నజరాన ప్రకటించింది. భారత జట్టుకు 125 ప్రకటిస్తున్నట్లు బీసీసీఐ అధ్యక్షుడు జైషా ప్రకటించారు. టోర్నమెంట్ మొత్తం జట్టు సభ్యులు అసాధారణమైన ప్రదర్శన చేశారన్నారు. ప్రతి ఆటగాడు క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించాడని చెప్పారు. అత్యుత్తమమైన విజయాన్ని అందించిన ఆటగాళ్లు, కోచ్, సహాయక సిబ్బందికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు జైషా. 11 నిరీక్షణకు తెరదించుతూ టీమిండియా ఐసీసీ ట్రోఫీని సొంతం చేసుకుంది. దీంతో దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ పండుగ చేసుకున్నారు. ఇటు టీమిండియా ప్లేయర్స్కి విశేషల వెల్లువ కొనసాగుతోంది. ఇవి న్యూస్ జంక్షన్ అప్డేట్స్.